IT professionals and as well as Omega mobiles. Guys, actually, I am planning for these mobiles from past 8 years. When I was in Vijayawada and I used to work for a company named Spice Mobiles as a service engineer. So, ఆ టైం నుంచి నేను అనుకుంటూనే ఉన్నాను. సో ఏదైనా ఛాన్స్ ఉంటుందేమో ఇట్లా మొబైల్స్ చీపెస్ట్ కాస్ట్కి లాంచ్ చేయడానికి అని. సో ఐ డిడ్ ఎ వెరీ హార్డ్ వర్క్ అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి నేను మొత్తం అన్ని రీసెర్చ్ చేశాను. ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఎక్కడ అవుతుంది, ఎక్కడ ఇటు మార్కెటింగ్ జరుగుతుంది, సో ఎందుకు ప్రైస్ హైక్ అవుతుంది, ఇవన్నిటి గురించి ఎంక్వైరీ చేశాను. ఐ విల్ గివ్ ఎన్ అ స్మాల్ ఎగ్జాంపుల్ వై దిస్ ఐడియా కేమ్ టు ఇన్ టు మై మైండ్. మాకు ఊహ తెలిసినప్పుడు పార్టీ అంటే ఒక థమ్స్అప్ బాటిల్ కొనుక్కొని దాన్ని తాగడమే. బట్ కాకపోతే మేము అప్పుడు అనుకునే వాళ్ళం అందరం కూర్చొని తాగేటప్పుడు థమ్స్అప్ తయారు చేయడానికి హార్డ్లీ 25 పైసా నుంచి 35 పైసా కట్టుకున్నట. సో బట్ కాకపోతే ఇది ఆల్మోస్ట్ మనకు దగ్గరకు వచ్చేసరికి 10 రూపీస్ అయిపోయింది. సో వాట్స్ ద రీజన్ ఫర్ 10 రూపీస్? సో మొత్తం టోటల్ ప్రాఫిట్స్ వాళ్ళ పాకెట్లో వేసుకుంటున్నారా లేకపోతే ఏం చేస్తున్నారా? సో దాని గురించి మేము కంప్లీట్గా ఒకసారి అనుకున్నాను సార్, ఏంటి దీని గురించి అని చెప్పి అనుకుంటే, సో దే ఆర్ ఇన్వెస్టింగ్ సమ్ మనీ ఆన్ అడ్వర్టైజ్మెంట్, దే ఆర్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ బ్రాండ్ అంబాసిడర్స్ అండ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆల్సో ఫర్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇప్పుడు ఇన్ కేస్ ట్రాన్స్పోర్టేషన్ మనకు తగ్గిపోతే ఆల్మోస్ట్ కాస్ట్ తగ్గిపోతుంది, బ్రాండ్ అంబాసిడర్ పెట్టిన అవసరం లేకపోతే కాస్ట్ తగ్గిపోతుంది. సో ఇది నేను అదే అనుకున్నాను. సో ఒక బ్రాండ్ అంబాసిడర్ లేకుండా ఒక మొబైల్ లాంచ్ చేస్తే సో ఆబ్వియస్లీ ప్రైస్ విల్ బి రెడ్యూస్డ్. సో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేకుండా మన దగ్గరలో కనుక మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు తగ్గిపోతుంది. సో ఆటోమేటికలీ ప్రైస్ విల్ బి రెడ్యూస్డ్. అందుకని మొబైల్స్ ఓన్లీ అవైలబుల్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ. సో వీఆర్ నాట్ ప్లానింగ్ టు లాంచ్ దిస్ మొబైల్స్ ఇన్ కర్ణాటక, తమిళనాడు ఆర్ ఎనీ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా. వీఆర్ ఓన్లీ ప్లానింగ్ టు లాంచ్ దిస్ మొబైల్స్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ఓన్లీ. సో ఓన్లీ బికాస్ టు రెడ్యూస్ దిస్ కాస్ట్ ఓన్లీ. సో మేము దీనికోసం అయితే బ్రాండ్ అంబాసిడర్ని అయితే మాత్రం ఎవరు అనుకోవట్లేదు. ఓన్లీ కామన్ పీపుల్ యూజ్ అవర్ బ్రాండ్ అంబాసిడర్స్. సో బేసికలీ వీఆర్ ఆల్సో కామన్ పీపుల్, ఐఎమ్ ఆల్సో కామన్ పీపుల్. కాకా గారు చాలామందికి ఆయన రోల్ మోడల్ యాక్చువల్లీ, ఈవెన్ దో మీ నాకు కూడా అన్నతను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను జస్ట్ కాల్ చేసి సార్ వినోద్ సార్ ఇట్లా ఉంది అని అడిగాను. సో నేను ఈ మధ్య ఎక్కడికైతే రావట్లేదు, బట్ కాకపోతే షూటు లేకపోతే షేర్వాణి వేసుకొని రావడం అంటే నా వల్ల కాదు. ఐ విల్ కమ్ ఓన్లీ బై టీషర్ట్స్. దానికి ఓకే అయితే చెప్పు, క్యాజువల్గా వస్తాను, ఫ్రెండ్లీగా వస్తాను అని చెప్పి.